Welcome to Python Life YouTube channel. This video, we language translator. First, we have language translators. So, we have names, compiler, interpreter, and names. What is the name? Now, we have a system in the language. Now, we have a program in the 01 and we have a lot of custom. This is a machine friendly language. We have a lot of simple. We have a high level language. We have a lot of print. 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 So, we have a normal language. Suppose naku, ఏదో ఒక నేమ్ ఇచ్చినా కూడా నేను రాసేది ఏంటి మొత్తం కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇప్పుడు ప్రింట్ అనేది అర్థమయ్యింది నాకు ఇప్పుడు సపోజ్ నేను పైథాన్ లైఫ్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను సో పైథాన్ లైఫ్ అనేది నేను ఇక్కడ ఇలా నా పైథాన్ లైఫ్ అనేది రావాలనుకుంటున్నాను నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను చూపిస్తాను ఇలా రాయాలను సో మరి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా డైరెక్ట్ మన సిస్టంకి అర్థం కావు అవన్నీ కూడా ఏంటి 0 or 1 రూపంలో మారాలి అప్పుడే సిస్టం కర్తం అవుతుంది సో సిస్టం కర్తం అయ్యే విధంగా మార్చడానికే ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యూస్ అవుతారు సో మనకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ చాలా ఏంటి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనమే ఉన్నాం ఇక్కడ నార్త్ అమ్మాయి ఉంది ఇక్కడ మనం తెలుగు అబ్బాయి ఉన్నాడు ఓకే So, what are we doing? That's why we are doing this. What are we doing? We are doing this. We interact with this. So, try it. But, we are doing this. We are doing this. So, now we are trying this. అమ్మ ఏమో ఇందులో మాట్లాడుతుంది సో మనోడు ఏం చేస్తాడంటే గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాడు గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి మనోడు ఏం చేస్తాడు హిందీలో మాట్లాడడానికి ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ అవుతుంది ఏ విధంగా అయితే మన తెలుగు అబ్బాయి ఒక నార్త్ అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాడు కానీ మనోడికి హిందీ రాకపోయా సో హిందీ రాదు కాబట్టి మనోడు ఏం చేస్తున్నాడు ఒక గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకుంటున్నాడు గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకొని ఆమెతో హిందీలో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అదే విధంగా ఎందుకంటే ఈమెకు హిందీ మాత్రమే అర్థమవుతుంది ఈమెకు తెలుగు మాత్రమే అర్థమవుతుంది మనకి ఇక్కడ మరి ఈమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి సేమ్ వే ఇప్పుడు ప్రోగ్రాంలో కూడా మనం రాసేది హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం మరి సిస్టమ్ కర్తమయ్యేది ఏంటి లో లెవెల్ లాంగ్వేజ్ సో హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా మార్చాలి హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా మార్చడానికి ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యూజ్ అవుతాయి అర్థమవుతుందా సింపుల్ ఇంతే సో అందుకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఓకే దీనిపైన ఎగ్జాంపుల్ పైన కాన్సన్ట్రేషన్ కాదు ఇక్కడ కింద రాసిన దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి మార్చడానికి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యూజ్ అవుతాయి మరి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో డిస్కస్ చేశాను కదా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ప్రోగ్రామర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి సిస్టమ్కి దగ్గరగా ఉండే లాంగ్వేజ్ సిస్టమ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటాం ఇలా చెప్తూ పోవచ్చు సో ఇవన్నీ కూడా మనకు మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి మార్చడానికి మనకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ యూజ్ అవుతుంది సింపుల్ ఇందుకే ఎందుకు అర్థమైంది కదా సో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమైంది కదా సో సింపుల్గా ఈ విధంగా యూజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఇప్పుడు చూడండి ఈవెన్ మన ప్రధానమంత్రి గారు పిఎం గారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియా ప్రధానమంత్రి చైనాకి వెళ్ళారనుకుందాం సో అక్కడ మన ప్రధానమంత్రి చైనీస్ రాదు ఆయనకు కూడా ఏమవుతుంది ఆయనకు కూడా ఇంగ్లీష్ రాకపోవచ్చు సో వాళ్ళిద్దరు ఇలా మధ్యలో ట్రాన్స్లేటర్స్ పెట్టుకుంటారు ఒక ఇద్దరు ట్రాన్స్లేటర్స్ ఉంటారు వాళ్ళు లైక్ చెప్తూ ఉంటారు సో అప్పుడు వీళ్ళకు వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ విధంగా జరుగుతుందండి సో అందుకే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు అర్థమవుతుందా జస్ట్ ఇది అర్థం కావాలి ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సిస్టమ్ మనం రాసిన లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమయ్యే విధంగా మార్చడానికి ఒకళ్ళు కావాలి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఉంది మరి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉన్నాయి కంపైలర్ ఇంటర్ప్రిటర్
సో ఈ కంపైలర్ గురించి ఇంటర్ప్రిటర్ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.